నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుక మాఫియాపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. స్విమ్స్ బర్డ్స్ లో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. వృక్ష సంపదను జంతు సంపదను పరిరక్షించుకుందాం. హిందూ ధర్మంలో పుడమి తల్లికి ప్రాధాన్యత ఉంది. ప్రకృతిని ప్రేమిద్దాం, వాతావరణాన్ని కాపాడుదాం. మంత్రి మాణిక్యాలరావు పిలుపు. ఇసుక సురులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి. జాతీయ రహదారులపై మద్యం షాపులను ఎత్తివేయాలి. కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్. శ్మశాన వైరాగ్యాన్ని తలపించిన మునగలపాలెం గ్రామం కన్నీటి సంద్రంతో తల్లడిల్లిన బంధువుల రోదనలు. ఎక్స్క్రీషియా అందించిన మంత్రులు. ఆదుకుంటామని భరోసా. వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలి. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ఇసుకను 2 సంవత్సరాలుగా ఉచితంగా అందజేస్తున్నామని, ఇసుక మాఫియాపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పార్టీ కార్యకర్తలకు అదనంగా 2 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. ఏర్పేడు దుర్ఘటనలో క్షతగాత్రులను పరామర్శించడానికి, వారికి ఆర్థిక చేయూతను అందించడానికి, వారి కుటుంబాలకు జీవితంపై భరోసా కల్పించడానికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తిరుపతి స్విమ్స్ బర్డ్స్ రూయాలో సందర్శించారు. వారి వెంట టీటీడీ బోర్డు చైర్మన్ చెలవాడ కృష్ణమూర్తి, జిల్లా మంత్రి అమర్నాథ్ రెడ్డి, కలెక్టర్ ప్రజ్యుమ్న ఉన్నారు. ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని స్విమ్స్ బర్డ్స్ రూయా యంత్రాంగాన్ని ఆదేశించారు. నువ్వు ఇక్కడ వచ్చి ఓటేరా అని చెప్పి మా అమ్మ నన్ను పిలిచారు. చెక్ మంత్రి గారు, చెక్ చెక్ చేతి, అబ్బాయి చేతి. చెక్ అబ్బాయి చెక్. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు రాష్ట్రం. కొంచెం అర్థం చేసుకున్నాను, చాలా సీరియస్ గా తీసుకున్నారు. చాలా సీరియస్ గ్రామ సమస్యలపై పరిష్కారానికి వచ్చిన వారు చనిపోవడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు. ఈ ఘోర దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఇసుకను ఉచితంగా అందజేస్తున్నా మాఫియా దోపిడీ చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి ఈ అంశంపై సీరియస్గా ఉన్నారని, ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు లోకేష్ తెలిపారు. మేమందరం ముఖ్యమంత్రి గారితో ఎస్ఐపీబీ మీటింగ్లో ఉన్నప్పుడు
యాక్షన్ జరిగిందని మాకు తెలుస్తాం జరిగింది. ఇమీడియట్గా అమరన్ని ఎస్ఐపిబి నుంచే డైరెక్ట్గా ఇక్కడికి పంపిస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ అయిన వెంటనే ముగ్గురు మంత్రులని ఇక్కడ పంపిస్తాం జరిగింది. మాణిక్యాలరావు గారు వచ్చారు, నారాయణ గారు వచ్చారు, నేను వస్తాం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుస్తాం జరిగింది. పేషెంట్లందరినీ అందరూ కూడా ట్రీట్మెంట్ బాగుంది, ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పడం కూడా జరిగింది. ఇంకో పక్కన జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. గ్రామ సమస్య గురించి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర గ్రామస్తులు ఆశ్రయించి పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నప్పుడు సమయంలో యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో భాగంగా సీఎం గారు ఒక 5 లక్షలు కాకుండా అడిషనల్గా ఇంకొక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం జరిగింది. అంటే 10 లక్షలు ప్రతి వ్యక్తికి 10 లక్షలు ఇస్తాం జరుగుతుంది, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే దాంట్లో అడిషనల్గా ఇంకొక 2 లక్షలు పార్టీ తరఫున కూడా ఆదుకుంటాం జరుగుతుంది. గ్రామస్తులు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు, అవన్నీ నేను విన్నాను. ఒక ఎంక్వైరీ కూడా చేసి తప్పు ఎవరిదని ఉంటే మటుకు పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా శిక్షిస్తాం. అదేవిధంగా ఒక 2 ముగ్గురు కూడా జీవన ఆధారం కూడా కోల్పోయిన ఉన్నారు. ఒక ఆయన పాపం బాడీకి ఆటో తీసుకొని తోలుతా ఉన్న వ్యక్తి బస్సు వచ్చి గుద్దిన తర్వాత ఆటో కూడా బాగా డ్యామేజ్ అవుతాం జరిగింది. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. మా అనేక సప్లైన్స్ ఉన్నాయి, దాని కింద ఒక ఆటో ఇప్పించమని కూడా చెప్తాం జరిగింది. అది కాకుండా అక్కడున్న ఎవరైతే చనిపోయారో, అదేవిధంగా ఏ కుటుంబాలు అయితే గాయపడారో వాళ్ళ కుటుంబాలన్నిటికీ ఒక జీవన ఉపాధి కల్పించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. రాబోయే రోజుల్లో నేను కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి అది నేను ముందలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే మృతి చెందిన వారు ఉన్నారో వీరందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతో అటు చంద్రన్న భీమా 5 లక్షల రూపాయలతో పాటుగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి 10 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి కూడా మరణించిన వ్యక్తికి అందేటట్టుగా, అట్లానే క్షతగాత్రులకు అవసరమైన వైద్యం విషయంలో ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం వైద్యాన్ని అందించాలా, వారికి భవిష్యత్తులో కూడా ఇప్పుడే లోకేష్ బాబు ఒక పేషెంట్ని పలకరించినప్పుడు నా ఆటో కూడా అక్కడ డ్యామేజ్ అయిందని తెలియజేయటం జరిగింది. తప్పనిసరిగా అలాగే జీవనభృతిని దీని కారణంగా కోల్పోయిన వ్యక్తులుంటే వారికి కూడా ఏ రకమైన అవకాశాన్ని కల్పించాలనేది పరిశీలించి వెంటనే కలెక్టర్ని కూడా ఆదేశించడం జరిగింది. వారికి కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా, ఇప్పుడు యాక్సిడెంట్ కారణంగా ఏమైనా ఫిజికల్గా ఇబ్బందులు వచ్చి ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చి వారు చేసుకునే వృత్తి చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వారి కుటుంబంలో ఎవరికొకరికి ఏ రకమైన ఉపాధికి అవకాశం కల్పించాలా అనే దిశగా కూడా ఆలోచించమని కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఈ జరిగిన విషయంలో కూడా గ్రామంలో ఏదైనా తప్పిదాలు ఉంటే అది ఎవరైనా సరే ఎంతటి వ్యక్తి అయినా సరే క్షమించే ప్రశ్నే లేదు. ఎంక్వైరీ తర్వాత వారి మీద కఠిన చర్యలు తీసుకుంటా, చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర మంత్రులు మునగల పాలెంని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతి చెందిన వారి తరఫున కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రులు నారా లోకేష్, నారాయణ, అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, జిల్లా జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ ఏర్పేటు దుర్ఘటనలో గాయపడిన వారిని తిరుపతిలోని బౌట్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం మృతదేహాలను మునగలపాలెంలో సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందజేశారు.
ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వం అడ్డుకోకపోవడం వల్లే ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందని సిపిఎం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపించారు. మునగడపాలెం గ్రామ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామ ప్రజలు పోరాటాలు చేసినా స్పందించకపోవడం వల్లే 13 మంది మృత్యు పాలయ్యారని సిపిఎం రాష్ట్ర నాయకులు విమర్శించారు. మునగడపాలెం గ్రామంలో మృతుల కుటుంబాలను సిపిఎం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ఎనపల్లి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. భూముల్లో నీరు ఇంకిపోతుండటంతో అడగడానికి వెళ్లిన ప్రజలపై లారీ దూసుకురావడం ఘోర దుర్ఘటనగా సిపిఎం నాయకులు తెలిపారు. ప్రభుత్వం పోలీసులు రెవెన్యూ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు నారాయణస్వామి ఆరోపించారు. దీని కారణం ఏమంటే ఇసుక మాఫియా. ఇది ఒక సంవత్సరంగా జరుగుతుంది. ఈ గ్రామస్తులందరూ కలుసుకుని మన ముఖ్యమంత్రి ఇద్దరు పోయి చెప్తే వినరని చెప్పి ఉద్దేశంతోనే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కుమ్ముక్కయి కేవలం ఒక వ్యక్తుల కోసం ఈ పనులు చేస్తూ ఉన్నారు. పక్కనే నదులుంది, పొలాలుంది, నీళ్ల సమస్య వస్తుందని చెప్పేసి గ్రామస్తులంతా మొన్న మాట్లాడుకుని ఇంటికి ఒకరిని తీసుకొని పోవటం వేస్తాం. అక్కడ ధర్నా చేస్తున్నారు. ఎల్లారి నుంచి ధర్నా చేస్తుంటే కనీసం పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే మన ఎస్పీ గారు కూడా వచ్చారంట. ఎస్పీ గారు మధ్యస్థం చేస్తారంట. ఎక్కడైనా ఉంటే పూర్తిగా అందరినీ పిలిపించుకొని వాళ్ళని డిస్పర్స్ చేసుకొని చేస్తుంటే ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులకు 5 లక్షలు కాకుండా 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా నీటి సమస్య వస్తుందని రైతాంగం చాలా కాలం నుంచి మొరబెట్టుకుంటా ఉంది. జేసీబీలు పెట్టి యథేచ్ఛగా 600 లారీలు 700 లారీలు ఇసుక దండ అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వానికి తెలియదా, రెవెన్యూ అధికారులకు తెలియదా, పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా, లేకపోతే వాళ్ళందరితో జరిగిన సమస్య ఇది. దానిలో వ్యవహారం ముదిరి ఈరోజు అమాయకంగా దాన్ని అడగడానికి వెళ్ళిన వారి మీద లారీ దుర్ఘటన అనేది సహజంగా జరిగిన ఒక యాక్సిడెంటు. ఏమైనా దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఎక్స్గ్రేషియో కాకుండా 25 లక్షల ఎక్స్గ్రేషియోను చెల్లించాలా, అదేవిధంగా క్షతగాత్రులకు 5 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలా. ఇందాక కూడా మేము పోయాం, ఒక బిడ్డ బీటెక్ చదువుకుంటున్నారు, వారి బిడ్డలకు ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం వైఫల్యం కూడా ఉంది, అది కూడా కాస్త గమనంలోకి తీసుకోలేదు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మునగలపాలెం సర్పంచ్ కోరారు. ఒక 15 మందికి తీవ్రంగా ఉన్నాయి, తీవ్రంగా ఇద్దరికైతే ముగ్గురికైతే కాళ్ళు పోయినాయి, 2 కాళ్ళు పోయినాయి, ముగ్గురు పూర్తిగా 2 కాళ్ళు పోయినాయి. ఎక్కువ సహాయం చేయాలి, ఒక 50 లక్షల వరకు వాళ్ళకి ఇచ్చి ముఖ్యంగా మాఫియా ఇసుక మాఫియా నుంచి రికవరీ చేస్తే మరీ మరీ బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఈ 3 సంవత్సరాలు కొన్ని 100 కోట్లు సంపాదించారండి. దయచేసి సహాయం చేసినామంటే మనం ఎంతో గొప్పలు అవుతాము. వాళ్ళకి పోయిన లోటు తీర్చలేము కుటుంబ పరంగా, కానీ ఆర్థికంగా కొంచెం నిలదొక్కినట్టు చేయాలని, వాళ్ళ పిల్లలు కొంచెం ఉద్యోగాలు ఇప్పించి చేస్తే బాగుంటుంది. వాళ్ళు నిన్న వచ్చిపోయారు, అందరూ ఈరోజు వస్తున్నారు. దయచేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మరి ప్రకృతితో మమేకమైన ధర్మం మన హిందూ ధర్మం. దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ హైందవ ధర్మాన్ని చాటి చెప్పాలని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో అంతర్జాతీయ ధరణి పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకృతిని ప్రేమించే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. ముఖ్యంగా హైందవ సనాతన ధర్మంలో ప్రకృతిని ప్రేమించే తత్వం ఉందని మంత్రి తెలిపారు. అందుకనే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా వృక్షాలను జంతువులను పూజించే తత్వం హిందువులకు ఉందని గుర్తు చేశారు. జీవన మనుగడకు ప్రకృతిని పరిరక్షించాలని కోరారు. వరాహ అవతారంలో గ్రోగుని శ్రీ మహావిష్ణువు రక్షించినట్టుగా ఏదైతే ఉందో అట్లా ఈ సనాతన ధర్మం, హైందవ సనాతన ధర్మం ఇంటిగ్రేటెడ్గా ఒక పక్క ప్రకృతిని ప్రేమించే తత్వాన్ని ప్రతి మనిషికి బోధించింది ఈ ధర్మం. చెట్టుని, మొక్కని, పాముని, చీమని కూడా పూజించే లక్షణం ఇందులో ఉంది. చీమకి చక్కెర వేసి పాముకి పాలేసి పెంచే ఈ గుణం, ఈ తత్వం హైందవ సనాతన ధర్మం. దీంట్లో అట్లానే తులసి మొక్కను పూజిస్తాం, రామ మొక్కను పూజిస్తాం, వేప చెట్టును పూజిస్తే ఇలా ప్రతిదానికి మామిడి తోరణం కట్టకుండా ఏ కార్యక్రమాన్ని చేయం. ఇట్లా ప్రకృతితో మమేకమై జీవించే తత్వం ప్రధానంగా ఈ సమాజానికి పూర్వం నుంచి ఉంది.
అలాగే ఎస్వీయూవీసీ మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా టెక్నాలజీ చోటు చేసుకోవడంతో పర్యావరణంకు విఘాతం కలుగుతోందని వీసీ దామోదరం పేర్కొన్నారు. దీన్ని పరిరక్షించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. The theme for 2017 is Environmental and Climate Literacy. The size of the human population has grown exponentially since we discovered a way to cure some of the most common diseases. With our population boom, we required more land, more water, more of everything. ఏర్పేడు సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధితులకు 30 లక్షల మేర ఎక్స్గ్రేషియా చెల్లించాలని మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి శైలజానాథ్ ఏర్పేడు దుర్ఘటనపై స్పందించారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక దోపిడీ ఇంత పెద్ద ఎత్తున జరగలేదన్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసినట్లు ప్రకటించి పెద్ద మాఫియా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఇసుకాసురులపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. చాలా అన్యాయంగా దోచుకోబడతా ఉంది, నేను ఎవరిని ఉపేక్షించను, కనుక ఇసుక ఇంకొచ్చి ఫ్రీగా ఇస్తా ఉన్నాను డబ్బులకు కాకుండానే మీరు ప్రకటించారు. మీ అండదండలు చూసుకునే ఇసుక స్మగ్లర్లు పేట్రేగిపోయారని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తక్షణం మీరు రాష్ట్రం, ప్రత్యేకించి ఇక్కడ ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఏర్పేడు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇసుక తరలిస్తే వాళ్ళని రాష్ట్రాన్ని బహిష్కరిస్తా, రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ఏమైనా ప్రకటిస్తారా? ఒక చిత్తూరు జిల్లాలోనే కాదు, అనంతపురం జిల్లా నా సొంత జిల్లాలో కూడా పెన్న మొత్తం ఇసుక తరలించబడింది. తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మీరు బాధ్యతని ఎవరి మీద పెట్టకుండా, శిక్షించకుండా ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పని కూడా కోరుతా ఉన్నాం. కనుక తక్షణం అంతమంది చావుకు ప్రత్యక్షంగా కారణమైన ఇసుక స్మగ్లర్లని తక్షణం మీరు చర్యలు తీసుకోవాలి, తక్షణం అదుపులోకి తీసుకోవాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేసి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి కానీ బయటికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తద్వారా మాత్రమే చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది. రెండవది, లారీ నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని ప్రాథమిక సమాచారంగా తెలుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది, ప్రధాన రహదారులు హైవేల పక్కన మద్యం దుకాణాలు ఉండడానికి వీల్లేదని, రోడ్డు వైపున్న షట్టర్ని క్లోజ్ చేసి రోడ్డు సైడ్కి షట్టర్ని ఓపెన్ చేసుకొని నడిపించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాము. వచ్చే దారిలో కూడా చూసాము విషయాలని. ఇది మంచిది కాదు, డబ్బుల కోసమని ప్రజల ప్రాణాలని బలిపెట్టవద్దండి. తక్షణం హైవేలో ఉన్న అన్ని మద్యం షాపుల్ని బంద్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వివిధ డాబాల్లో మద్యం సరఫరా జరుగుతూ ఉంది, ఆ మద్యం సరఫరా ఆపమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముగ్గురు విలేకరులు కూడా క్షతగాతులు కావడం ఆవేదనకు గురి చేసిందన్నారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించాలని శైలజానాథ్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పొలకల మల్లికార్జున్ పాల్గొన్నారు. నేటి ఆధునిక సమాజంలో చోటు చేసుకుంటున్న టెక్నాలజీతో పాటు మానవీయ విలువలను నేటి యువత పెంపొందించుకోవాలని పాండిచేరి యూనివర్సిటీ విసి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎస్వీయులోని ఫెలోషిప్ విభాగం ఆధ్వర్యంలో నవ ప్రపంచం, యువత బాధ్యత, విధులు అనే అంశంపై ధార్మిక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి యువతలో మానవీయ విలువలు కొరవడ్డాయని అన్నారు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ మానవాళిని శాసిస్తున్న నేపథ్యంలో విద్యార్థులలో మానవీయ విలువలు, సామాజిక దృక్పథం, సేవాతత్వ విధానాల పట్ల అవగాహన కల్పించి దేశ విశిష్టతను పెంచేలా యువతలో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయు ప్రొఫెసర్ అబ్దుల్ సత్తార్ కూడా పాల్గొన్నారు. Karmakanda and the Jnanakanda. Normally we say the Karmakanda is meant for immature minds,
and the Gnanakanda is meant for mature minds. Somehow Vedanta falls within the category of this Gnanakanda. And we had three priceless jewels. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 9వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని జీవకోన రాజీవ్ నగర్ లో గల జెడ్పీ హైస్కూల్లో టీడీపీ నాయకులు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి పాఠశాలలకు నడిచి వస్తున్న బాలికల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి బడి పిలుస్తోంది పథకం ద్వారా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శనివారం జీవకోన రాజీవ్ నగర్ లో గల ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. బాలికల సౌకర్యార్థం సుదూర ప్రాంతాల నుండి నడిచి వస్తున్న వారిని దృష్టిలో ఉంచుకొని సైకిళ్లను సీఎం అందిస్తున్నారని టీడీపీ నాయకులు మధుసూదన్ పేర్కొన్నారు. 9వ తరగతి చదివే ఆడపిల్లలకు ఈరోజు సైకిల్ పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఈరోజు దూరం నుంచి 4-5 కిలోమీటర్ల నుంచి నడుచుకొని వచ్చి చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు గారు, ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి కావాలని ఆ ఆకాంక్షతో మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడి పిల్లలకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు మా జిల్లా పరిషత్ స్కూల్లో జీవకోనలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్న రామకృష్ణ, సుధాకర్, శ్రీనివాసులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో సినీ నటుడు ప్రభాస్ అభిమానుల మధ్య వివాదం చెలరేగింది. 2 రోజుల క్రితం చిత్తూరు పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా రాజేష్ ను నియమించినట్లు పత్రికల్లో వార్తలు రావడం, దీని మీద స్పందించిన చిత్తూరు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు వెంకటేష్ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ, ఇమాన్ చిత్తూరు నగర అధ్యక్షుడిగా కొనసాగుతుండగా రాజేష్ అనే వ్యక్తి పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే ఏదైనా జరిగితే తన ద్వారా ప్రకటించాల్సి ఉందని, అయితే రాజేష్ ఇలా చేయడాన్ని ఫ్యాన్స్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దీంతో అభిమానుల మధ్య వివాదం చోటు చేసుకుందన్నారు. బాహుబలి 2 సినిమా రిలీజ్ సందర్భంలో ఈ వివాదం తలెత్తడంతో ఏం జరుగుతుందోనని అభిమానుల మధ్య ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. రామకృష్ణ గారికి ఫోన్ చేశారు నేను. ఏమండి అంటే రామకృష్ణ గారు ఏం చెప్పారంటే రాజేష్కి ఎటువంటి సంబంధం లేదని మీరు ఏం కానీ చెప్పలేదు. రాజేష్కి టౌన్ ప్రెసిడెంట్కి ఏం సంబంధం అంటే నేను క్లియర్గా తెలుసుకోవాలి. ఏమి జిల్లాలో ఏం జరిగినా నేనేం బాధ్యత ఉంటాను. ప్రతి జిల్లాలో నాకు తెలియకుండా ఏం జరగదు. జిల్లా ప్రెసిడెంట్ లెటర్ పెన్ ఇచ్చానా నీకు రాజేష్ నువ్వు టౌన్ ప్రెసిడెంట్ అని? నువ్వు బాక్స్ కొనేసినావు, నాకు ప్రభుత్వం ఉంది, నేను చెప్తుంది చెల్లితుందంటే అభిమానం చూస్తావు నువ్వు? ప్రభాస్ అభిమానులు ఏం పోగొట్టుకున్నారు తెలుసా? వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి సూచించారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ ఉపయోగపడుతుందని వెంకట సుబ్బారెడ్డి అన్నారు. మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని జనతా బజార్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎండ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సేవ చేస్తున్న పార్థసారథి నాయుడుని ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి మనిషి జన్మలో చాలా మంచి కార్యం చేయవలను. ఎండలు విపరీతంగా ఉన్నాయి, వరదప్ప తగులుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ చల్లని మంచిగా అల్లము, కొత్తిమీర, పుదీనా మొత్తం కలిసి అప్పటమైన మజ్జిగిస్తున్నాము. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ 1 గ్లాస్ కాదు 4 గ్లాస్ తాగొచ్చు. సెంటరు ఇక్కడ జనతా బజార్ దగ్గర గాంధీబామ్ నియర్ గాంధీబామ్ ఇక్కడ ఏ యొక్క ఎక్కువ విపరీతమైన జనాలు వస్తారు, యాత్రికులు వేలిపోయేవాళ్ళు. ఇసుక మాఫియాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు శైలజానాథ్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల పక్క మద్యం షాపులు తొలగించాలన్నారు. ఇసుక బకాసులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక మాఫియాను నియంత్రించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నదీ పరివాహక ప్రాంతాలలోని గ్రామాలలో అధికార పార్టీ నాయకులే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పని సిట్టింగ్ జడ్జి దేత
ఈ దీని మీద ఇసుక మాఫియా మీద ఈరోజు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వారి మీద విచారణ జరిపించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే వైసీపీ నాయకురాలు మమత ఏర్పేడు ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటూ ఇసుక మాఫియాను పూర్తిగా నియంత్రించాలని ఆమె డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం కనీసం 25 లక్షలన్నా ఎక్స్కరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 5 లక్షలు ఎంత మాత్రం సరిపోవు బాధిత కుటుంబాలకు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టివ్వటం, ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ప్రభుత్వమే చొరవ చూపు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇసుక మాఫియాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. ఏర్పేడు దుర్ఘటనలో గాయపడి స్విమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ నాయకులు శైలజానాథ్ పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని అన్నారు. వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏర్పేడు మండలం మునగలపాలెం గ్రామవాసులు మృతి చెందడానికి ఇసుక మాఫియా కారణమని ఆరోపించారు. బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఏర్పేడు ప్రాంతంలో ఈ రాష్ట్రం మొత్తం మీద ఇసుక దొంగల్ని తక్షణం స్పెషల్ టాస్క్ ఫోర్సులు పెట్టి వాళ్ళని క్లోజ్ చేయమని కోరుతా ఉన్నాం. అటు లేకపోతే ఇసుక దోపిడీకి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం ఉందని భావిస్తూ ఉన్నాం. అట్లాగే రోడ్డుకి ఇరువైపులా ఉన్న నేషనల్ హైవేస్ పక్కనున్న ఆల్కహాల్ సారాయంగాన్ని మూసేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద ఓకే సుప్రీంకోర్టు రోడ్డుకి ఇరుపక్కల ఉన్న సారాయ షాప్ ఉంటే డ్రైవర్లు తాగితే కొద్దిమంది అయినా ఆ తాగిన డ్రైవర్కి యుక్తాయుక్తి చక్షణ జ్ఞానం నశించడం, కంట్రోల్ పోవడం, మరణాలు రావడం సహజంగా జరుగుతాయి. దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం చూడడం కాకుండా ఈ రోడ్ల పక్క ఉన్న షాపులు తక్షణం మూయించాలి. ఎవరైనా పెట్టి ఉంటే వాళ్ళని కూడా ఈ దీంట్లో కేసులో భాగస్వాములుగా చేయమని డిమాండ్ చేస్తాం. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు కోసం వినూత్న మెమరీ విన్యాసాన్ని నిర్వహించారు. తిరుపతి ఖాదీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మేక్ మై బేబీ జీనియస్ ఆధ్వర్యంలో వివిధ అద్భుత విన్యాసాలు చేశారు. 6 సంవత్సరాలలోపు చిన్నారులచే 100 వేమన పద్యాలు 8 నిమిషాల్లో చెప్పడం, 210 వస్తువుల పేర్లను 90 సెకండ్లలో తెలపడం, అలాగే ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను 100 సెకండ్లలో చెప్పి కొత్త రికార్డులు సృష్టించారు. 8 మంది చిన్నారులు ఈ అద్భుత పోటీలో పాల్గొని కొత్త రికార్డులను సృష్టించారని నిర్వాహకులు భాస్కర్రాజ్ తెలిపారు. స్కూల్ ఆధ్వర్యంలో 8 మంది విద్యార్థులు 9 ప్రపంచ రికార్డులను సాధించారు. ఈ విధంగా సాధించడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఇందుకు సహకరించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ఈ యొక్క రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ మీద చాలామంది చాలా వండర్స్ చేశారు, కానీ జపాన్ దేశాలలో దానికన్నా అద్భుతమైన వండర్స్ సాధించినటువంటి మా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా రాబోయే కాలంలో ఈ యొక్క అంటే మన పిల్లలంటే ఈ కార్యక్రమంలో రీజనల్ సైన్స్ సెంటర్ డైరెక్టర్ మణిగండ, మాజీ శ్వేత డైరెక్టర్ భూమన్, విశ్వం విద్యా సంస్థల అధినేత విశ్వనాథ్ రెడ్డి, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగద్గురువులు శంకర్ భగవత్పాదుల జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని, భక్తులు అశేషంగా తరలివచ్చి జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ జగద్గురు శ్రీ భారతీ తీర్థ నిలయం నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి నాడు జగద్గురు శంకర్ భగవత్పాదుల జయంతి జరుపుతున్నామన్నారు. శ్రీ కోదండరామస్వామి ఆలయ ఉత్తరమాడ వీధిలో ఉదయం 6 గంటలకు అభిషేకం జరుగుతుందన్నారు. అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. అలాగే బ్రాహ్మణుల వటువులకు సామూహిక ఉపనయనం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జగద్గురువులు శ్రీ 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 శంకర భగవత్పాదులు వారి జన్మదినం పురస్కరించుకొని సామూహిక ఉపనయన మహోత్సవం జరుగును. బ్రాహ్మణ వటువులకు మాత్రము ఉపనయన మహోత్సవం జరుగును. కనుక ఈ యొక్క అభిషేకము, సామూహిక ఉపనయన మహోత్సవము భక్తులందరూ కూడా గమనించి ఉపనయనము చేయదలిచిన బ్రాహ్మణ వటువులు, అలాగే భక్తాదులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వాదము కలిగేదానికి
అందరూ వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఆయన ప్రసాదం తీసుకుని ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బిలియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. తిరుపతి మార్కెట్ లో నేటి కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇసుక మాఫియాపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. స్విమ్స్ బర్డ్స్ లో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. వృక్ష సంపదను జంతు సంపదను పరిరక్షించుకుందాం. హిందూ ధర్మంలో పుడమి తల్లికి ప్రాధాన్యత ఉంది. ప్రకృతిని ప్రేమిద్దాం, వాతావరణాన్ని కాపాడుదాం. మంత్రి మాణిక్యాలరావు పిలుపు. ఇసుక సురులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి. జాతీయ రహదారులపై మద్యం షాపులను ఎత్తివేయాలి. కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్. శ్మశాన వైరాగ్యాన్ని తలపించిన మునగలపాలెం గ్రామం కన్నీటి సంద్రంతో తల్లడిల్లిన బంధువుల రోదనలు. ఎక్స్గ్రేషియా అందించిన మంత్రులు ఆదుకుంటామని భరోసా. వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలి. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.